రాజకీయాలలో అప్పుడప్పుడు గమ్మత్తుగా గుడ్డిలక్ష్మి వచ్చినట్టు కొంతమంది లిల్లీ పుట్టుగాళ్ళకు కూడా అధికారం వస్తుంది. వాళ్ళని ఎందుకంటారు లిల్లీ పుట్టని? ప్రజల అధికారం ఎందుకు ఇస్తారు? మాకు సేవ చేయమని, రాష్ట్రాన్ని బాగు చేయమని, గత ప్రభుత్వం కనుక కొన్ని మంచి పనులు చేయమని అధికారం ఇస్తారు, కానీ అడ్డదిడ్డం పనులు చేయమని చెప్పరు. ఇలా ఏం జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో? నిన్న స్వయంగా మీరు కళ్ళారా చూసినారు, ఈ భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం, అంబేడ్కర్ మహనీయుడు రాసినటువంటి రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 3 ఆయన పెట్టినాడు కాబట్టి అంబేడ్కర్ గారి పుణ్యమాని మనకు తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఆ మహనీయుని గౌరవించుకోవాలని, గుండెల్లో పెట్టుకోవాలని 125 ఫీట్ల ఎత్తులో ఉండేటువంటి, ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి, భారతదేశంలో ఎక్కడ లేనటువంటి అంబేడ్కర్ విగ్రహాన్ని మనం హైదరాబాద్లో కట్టుకున్నాం. పోయిన సంవత్సరం మీరందరూ కూడా చాలామంది వచ్చినారు, బ్రహ్మాండంగా దాన్ని ఆవిష్కరణ చేసుకున్నాం. కానీ నిన్న అంబేడ్కర్ జయంతి, ఆ విగ్రహం పెట్టిన తర్వాత జరిగిన తొలి జయంతి, ఈ లిల్లీ పుట్టుగాళ్ళ ప్రభుత్వం ఏం చేసింది? అక్కడికి గవర్నమెంట్ పోలే, ఆ మహనీయులంతా హిమాలయ పర్వతమంత ఎత్తున్న విగ్రహానికి ఒక పువ్వు పెట్టలే, ఒక పూలమాల పెట్టలే, అంజలి ఘటించలే. అనేక రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చినారు చూడడానికి, వాళ్ళ కనీసం మంచినీళ్ళు ఏర్పాటు చేయలే, గేట్లు బంద్ చేసి తాళాలు వేసినారు. దీన్ని ఏమంటారు? అహంకారమా? కండకావరమా? ఏమనుకోవాలి దీనికి? అజ్ఞానమా? ఎవరు పెట్టినా విగ్రహమే కదా, మనం ఒక విగ్రహమే పెట్టుకోలే. ఆయన పెట్టిన ఆర్టికల్ 3తోనే తెలంగాణ వచ్చింది కాబట్టి రాష్ట్ర సెక్రటేరియట్ కూడా, సచివాలయానికి కూడా అంబేడ్కర్ మహనీయుని పేరే పెట్టుకున్నాం. విగ్రహం కాడికి పోలే, మరి ఆ సెక్రటేరియట్ ఎందుకు కూర్చుంటున్నారు? సిగ్గు లేకుండా కూర్చుంటున్నారా? అది కూడా అంబేడ్కర్ పేరు మీదనే ఉన్నది కదా. యాదగిరి గుట్ట కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, మరి ఆడికి పోయి ఎందుకు మొక్కుతున్నారు? ఎమ్మెల్యేలు ఉండే క్వార్టర్లు కూడా బీఆర్ఎస్ గవర్నమెంటే కట్టింది, గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానిలో ఎందుకుంటున్నారు? అంటే అన్ని తీసేస్తారా? మిషన్ కాకతీయ చెరువులు బంద్ చేస్తారా? ఏమేం బంద్ చేస్తారు? ఈ లిల్లీ పుట్టుగాళ్ళ నేను ఎందుకన్నా అంటే దీనికే అన్నా.